ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని ఇసుక ర్యాంపులో జరుగుతున్న గరానా మోసానికి లబ్ధిదారులు లబోదిబ్బమంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలంలో ప్రభుత్వ భవనాలకు కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి ఇసుక కొరత గత కాలం నుంచి వెంటాడుతుంది. ఆన్లైన్ ద్వారా ఇసుక కోసం డబ్బులు చెల్లించిన వారికి మట్టితో కూడిన ఇసుకను దిప్పుతున్న సంఘటనలు కొన్ని చోట్ల చోటు చేసుకుంటున్నాయి. అయితే 10 టన్నుల ఇసుకకు గాను కేవలం 6 టన్నులు మాత్రమే దింపుతున్న పరిస్థితి నెలకొంది. గ్రామంలో పైడికొండల భూలక్ష్మికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి గాను ఆన్లైన్ ద్వారా ఇసుక కోసం 16,400 రూపాయలు చెల్లించింది. ఇసుక కోసం ఎదురు చూస్తున్న వీరికి మట్టితో కూడిన ఇసుక లారీ వచ్చింది. ఇది ఇసుక కాదు మట్టి అని వారు తిరస్కరించిన మట్టితో కూడిన ఇసుకను దింపి వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియని వీరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజలకు మట్టితో కూడిన ఇసుకను దింపుతున్నారని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొన్ని చోట్ల చెల్లించిన సొమ్ములకు వస్తున్న ఇసుకకు పొంతన లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు యలవర్తి భూలక్ష్మి అండి. ఇక్కడ సీల కాజలూరు మండలం సీల గరువు మీద మా ఇల్లు అండి. వైడికొండల తాతారావు గారు పాపనండి. కాకపోతే మా నాన్నగారికి పెరాసిస్ వచ్చేసి ఉన్నారండి. మేము కూతురులై ఉండి ఇద్దరు కూతురులమై ఉండి ఇల్లు కట్టుకోవడానికి మేము ఇసుక బుక్ చేసుకున్నాము. ఇసుక బుక్ చేసుకుంటే ఇసుక కాకుండా మట్టి తెచ్చేసారండి మాకు. ఆ మట్టి ఇలాంటి పేదోళ్ళకి మట్టి అయ్యి వేస్తే మేము ఎలా ఇల్లు కట్టుకోగలమండి? కనీసం లారీ ఆయన అడిగామండి మేము. లారీ ఆయన ఏమన్నాడంటే ఏంటి మట్టి తెచ్చేశారంటే ఇది మళ్ళీ మీరు కాని తీసుకోకపోతే మీకు డబ్బులు ఉండవు, మీకు ఇసుక ఉండదు అని మమ్మల్ని అన్నారండి. అంటే సర్లే ఇంకా మళ్ళీ ఇది కూడా వెళ్ళిపోతే మొత్తం డబ్బులు రావు, ఇది ఉండదని మేము ఇసుక ఇక్కడ ఏం చేసుకున్నామండి. కాకపోతే మాకు ఇలా చేస్తే మేము ఇల్లు కూడా కట్టుకోలేమండి, చేయలేము. మాలాంటి నిరుపేదలకి మంచిదే, మంచి వస్తు మంచిదని తెచ్చుకుంటే ఇలాగ చేశారు. 16,500 తీసుకున్నారండి మళ్ళీ 5 యూనిట్లకి. ఇలా తెస్తే మేము ఏమి ఇల్లు కట్టుకోగలదండి? దీనికోసమని స్పందనలో మేము కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమీ తెలియలేదండి. ఈరోజు సుమారుగా సంవత్సరం అయింది. సంవత్సరంలో ఇసుక మీకు సంపూర్ణంగా వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఆన్లైన్ ద్వారా ఇక్కడ అన్యాయం అక్రమాలు జరగకుండా చూస్తానని చెప్పారు. కాకపోతే ఇక్కడ నిరుపేదలు కానివ్వండి, మరి శీల గ్రామంలో ఒక సచివాలయం కడుతున్నారు, మరి ఆన్లైన్ ద్వారా మరి చేయటం జరిగింది. 10 టన్నులకి మరి 17,000 రూపాయలు కట్టడం జరిగింది. తీరా లారీ ఇక్కడ దింపేటప్పటికీ అది 7 టన్నులు ఉంది. అది ఏంటంటే ఇది మాకు సంబంధం లేదు అని లారీ వాడు దింపేసి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని ఎవరిని అడగాలో దిక్కుతోచన స్థితిలో ఉంది. ఇదే విధంగా మరి సచివాలయం కట్టాలంటే ఎకరాలు అమ్ముకునే పరిస్థితి, మరి ఇంత దౌర్జన్యంగా ఉండటం వల్ల మరి ఏ ప్రభుత్వ పనులు కూడా మరి భవిష్యత్తులో జరగవు.